దేవర సినిమా థియేట్రికల్ ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు నచ్చలేదనే విషయం నిర్వివాదాంశం. అయితే ట్రైలర్ బాగోలేకపోవడం వల్ల ఎవరిని తిట్టాలో ఎవరిని విమర్శించాలో కూడా తెలియని అయోమయ స్థితిలో వారు ఉన్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ట్రైలర్ బాగోకపోతే ఆ చిత్ర దర్శకుడైన కొరటాల శివని తిట్టాలి, లేదా బ్యాడ్ బీజీఎం ఇచ్చిన అనిరుద్ధుని తిట్టాలి. అంతేగాని ఏమాత్రం సంబంధం లేని ఇతర హీరోల ఫ్యాన్స్ను వారు తిడుతున్నారు. ఇందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ను, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ను, మెగా ఫ్యాన్స్ను తిడుతున్నారు. సరిగ్గా ఇదే అదనుగా సందట్లో సడేమియేలా కొంతమంది ఫేక్ విశ్లేషకులు యూట్యూబ్ ఛానల్స్లో పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేస్తున్నారు. అలా చేస్తూ మెగా ఫ్యాన్స్ను వారు టార్గెట్ చేస్తున్నారు. అటువంటి వాడిలో ఒకడు దాసరి విజ్ఞాన్. ఇతడు చేసే పిచ్చి విశ్లేషణలు చూసిన వారు ఇతన్ని దాసరి అజ్ఞాన్ అని అంటూ ఉంటారు. కాగా పూర్వాశ్రమంలో ఇతడు సినిమా కెమెరాలను అద్దెకి తీసుకుని వాటిని అమ్మేసి జలసాలు చేసి చివరకు కటకటాల పాలయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. కాగా ఇతడు దేవర ట్రైలర్ను అడ్డుపెట్టుకుని ఆ వంకతో ప్రధానంగా మెగా ఫ్యాన్స్ను, మెగా హీరోలను టార్గెట్ చేస్తున్నాడు. ఇతడికి మెగా హీరోలంటే ఎంత అక్కసు అంటే, వాల్టేర్ వీరయ్య సినిమా రిలీజ్ టైంలో ఆ సినిమా హిట్కు రవితేజ కారణం అని మెగాస్టార్ చిరంజీవి గారు కాదని వాగాడు. మరి వాల్టేర్ వీరయ్య సినిమాకు 140 కోట్ల షేర్ వచ్చింది. మరి ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన రవితేజ గారి సినిమాలకు 15 కోట్లు 20 కోట్లు చొప్పున మాత్రమే షేర్ ఎందుకు వచ్చింది అంటే ఏమీ సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతాడే ప్రబుద్ధుడు. అదేవిధంగా గత జనరల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ గెలుపును తక్కువ చేసి చూపించడానికి నానా యాతన పడ్డాడు, నరకం అనుభవించాడు. వెరసి ఇతడి విశ్లేషణలు, ఇతడి రోతకబుర్లు వింటూ ఉంటే ఇతడు ఎంత అజ్ఞానంతో మాట్లాడతాడా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే అందరూ ఇతన్ని దాసరి అజ్ఞాన్ అని అంటూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, ఇటువంటి అజ్ఞానిని కూడా కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తున్నారంటే వారు ఎంత అమాయకులో కదా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అది వారి అమాయకత్వం కాదు, మెగా ఫ్యామిలీ పట్ల ఈర్ష అని కూడా కొంతమంది అంటూ ఉంటారు.